భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనతో కలిసి ఉన్న వారంతా కూడా పరీక్షలు చేయించవలసిన విజ్ఞప్తి అయితే చేశారు. పూర్తిగా ట్విట్టర్లో అంటే వైస్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కరోనా బారిన పడ్డారంటూ ఎలాంటి లక్షణాలు కనపడినప్పటికీ రొటీన్గా నిర్వహించే పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణలు తెలియడం తెలిసింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం అయితే వెల్లడించింది. కాగా వెంకయ్య నాయుడు సత్యమణి ఉషాకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అయితే వచ్చింది. ముందు జాగ్రత్తలు బాగా ఆమె కూడా స్వీయ ఐసోలేషన్లకు అయితే వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన వారు కాంటాక్ట్లో ఉన్నవారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు అయితే చేయించుకోవాలని సూచించారు. వెంకయ్యకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. నాన్న ఆరోగ్యం బాగుందని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, వైరల్ లోడ్ చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని దీపా వెంకట్ అయితే వెల్లడించారు.